డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అలాంటి నాయకుడు కళ. అబ్బా, ఏం జనాలు సార్! ఒక రాజకీయ నాయకుడు చనిపోతే ఇంతమంది జనాలు రావడం నేను ఎప్పుడు చూడలేదు సార్. బతుకున్నప్పుడు రాజులా బతికాడు, చావుతో దేవుడయ్యాడు. సార్, వైఎస్ఆర్ గారు అబ్బాయి జగనే సీఎం అవుతాడని అందరూ అనుకుంటున్నారు సార్. అతనికి మద్దతుగా 150 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేసి ఢిల్లీకి లెటర్ కూడా పంపించారట. తండ్రి పోయాడనుకుంటే కొడుకొచ్చాడు. ఇప్పుడున్న సెంటిమెంట్కి వాడు సీఎం అవడం ఖాయం. అదే కనుక జరిగితే మన పార్టీకి చాలా నష్టం అండి. తండ్రి చావే వాడి రాజకీయ బలమైతే దాన్ని వాడి బలహీనతగా మార్చండి. తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని సంతకాలు సేకరించి శవ రాజకీయాలు చేస్తున్నాడని నమ్మించండి. సార్, జనాలు నమ్ముతారంటారా సార్? ఒక అబద్ధాన్ని వార్త చేసి ఆ వార్తని 100 సార్లు చెప్పిందే చెప్పి ఇది నిజమని నమ్మించడానికి మన టీవీ ఛానళ్లు, న్యూస్ పేపర్స్ కూడా ఉన్నాయి కదా. ఇలాంటి టైంలో బురద చల్లడం అవసరమా సార్? బురద చల్లడమే మన పనయ్యా. అది తుడుచుకుంటాడో కడుక్కుంటాడో వాడి పని. ఐశ్వర్యంలో పుట్టి సుఖంగా పెరిగినోడు ఎండల్లో అంతవేడిలో జైల్లో ప్రశాంతంగా ఎలా నిద్రపోతున్నాడు? గడపోడు సార్. గడపోళ్ళకి ఎండలు కష్టాలు కొత్తం కాదు. స్వతహాగా దేన్నైనా ఓర్చుకునే శక్తి వాళ్ళకెక్కువ. పిల్లిని తీసుకెళ్లి అడవిలో వదిలినా అది పిల్లే సార్. పులిని తీసుకొచ్చి బోన్లో పెట్టినా అది పులే సార్. చరిత్ర నన్ను గుర్తుపెట్టుకుంటుందో లేదో నాకు అనవసరం అన్నా. కానీ ఒకవేళ గుర్తుపెట్టుకుంటే తండ్రి కోసం ఇచ్చిన మాట తప్పని కొడుకుగా మీరన్నా ఆ చరిత్ర గుర్తుపెట్టుకుంటే చాలన్నా. నాకు భయపడడం రాదయ్యా. నేనేంటో నా రాజకీయం ఏంటో మీకింకా అర్థం కాకపోవచ్చు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని. నా రాజకీయ ప్రత్యర్థినైనా శత్రువునైనా ఓడించాలనుకుంటానే, కానీ మీ నాయకుడిలాగా వాళ్ళ నాశనం కోరుకోనయ్యా. తండ్రి పోయాడనుకుంటే కొడుకొచ్చాడు. Congress party can create another 100 YSRs. Tell him, if he doesn't fall in line, the consequences will be very harsh. ఉన్నదంతా పోయినా పర్వాలేదు అని తెగించిన జగన్ లాంటోడితో యుద్ధం చేయడం మనకే నష్టం మేడం. చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో అవినీతి చేశాడని అభియోగాలు మోపండి. లక్ష కోట్లని 100,000,000 చెప్పించండి. ఒక అబద్ధాన్ని నిజం చెయ్యాలంటే అది మీడియాకి మాత్రమే సాధ్యం. If we can't defeat him, we can destroy him. ఏమ్మా ఇంత రాత్రి అయింది?
నిద్రపోకుండా ఈడేం చేస్తున్నావునా? మా వైఎస్ఆర్ కొడుకు వస్తున్నాడంట, ఆయన కోసం ఎదురు చూస్తున్నా అన్నా. కాదన్నా, మీ వైఎస్ఆర్ కొడుకు వచ్చి నీ ముందు నిల్చున్నా నీకు కనపడదు కదనా? అన్నా, నాకు ఆయన కనపడకపోయినా నేను ఆయనకి కనపడతా కదన్నా. నాలాంటి వాళ్ళు ఆయన వెనకాల ఉన్నామని తెలియడానికే నేను ఇక్కడ ఉన్నానన్నా.